చాలా చాలా అవసరమైన విషయం ఇది చాలా జాగ్రత్తగా చూడండి ఈ దారాలు అనేవి చుక్కు పడిపోతుంటాయి చుక్కు పడటానికి పడకుండా ఏం చేయాలి అసలు మేము ఒక స్టాండర్డ్ అనేది ఒక ట్రిక్ అనేది చూపిస్తున్నాను జాగ్రత్తగా చూడండి డియర్ ఫ్రెండ్స్ ఇది చూడండి ఇది అనేది సీల్ దారం అనమాట నేను ముంబైలో రెండు వేల ఆరులో ముంబైలో కేఎన్ఎస్ దారాల ఫ్యాక్టరీకి వెళ్ళినప్పుడు వాళ్ళు చేసి చూపించారు నాకు ఒక ట్రిక్ అనేది అది మీతో షేర్ చేయాలని చెప్పి ఈ వీడియోస్ ఈ వీడియో అనేది చేస్తున్నాను జాగ్రత్తగా చూడండి చూశారు కదా ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను చేస్తుంటే ఇక్కడ ఒక లాక్ అనేది ఉండిద్ది వీళ్ళు లాక్ పెట్టకపోయినా నేను ఒక లాక్ అనేది చూపిస్తున్నాను చూడండి ఇలా అనేది ఇది పెట్టి రెండు ఒకటి రెండు ఇంకోసారి మూడోసారి కూడా తిప్పండి తిప్పేసిన తర్వాత దీంట్లో వేల్లోకి వెళ్ళిపోయిన తర్వాత దీన్ని ఇది ఇక్కడ ఉంది చూసారా ఇక్కడ ఉంది చూసారా దీన్ని ఇలా తిప్పి మళ్ళీ దీంట్లోకి తీసుకుని జాగ్రత్తగా చూడండి చూపిస్తున్నాను చూడండి జాగ్రత్తగా టైట్ చేసేస్తున్నాను చూడండి ఇక్కడ వచ్చి టైట్ అయిపోయింది అయిపోతున్న తర్వాత ఏంటంటే ఇక్కడ మీరు కట్ చేసేయండి కట్ చేసిన తర్వాత చూసారా ఇప్పుడు ఫిక్స్ అనమాట ఈ దారం అనేది అసలు రాదండి ఎంత చేసినా చుక్కు పడదు దారం అనేది కిందకు రాదు ఈ ట్రిక్ అనేది చాలా అవసరం మగ్గం వరకు నేర్చుకున్న వాళ్ళకి మగ్గం వరకు చేసే వాళ్ళకి చేయించే వాళ్ళకి చాలా చాలా అవసరమైన ట్రిక్ మళ్ళీ చూపిస్తున్నాను చూడండి చూడండి మై డియర్ ఫ్రెండ్ జాగ్రత్తగా చూడండి ఇది దారం అనేది ఇలా ఉంది ఇది అనేది మీకు ఇలా ఉన్నప్పుడు లాక్ చేయాలన్నమాట లాక్ చేస్తే మీకు లైఫ్ లాంగ్ అనేది చుక్కులు పడదు ఇలా రెండుసార్లు తిప్పండి రెండు మూడు సార్లు తిప్పిన తర్వాత ఖచ్చితంగా దీంట్లో నుంచి వేళ తీసుకోండి తీసుకుని ఈ దారం ఉంది చూసారా ఈ దారమే ఈ దారంలో తీసుకున్నారు కదా మళ్ళీ దీంట్లోకి తీసుకెళ్ళి చిక్కు అనేది వేసేయండి ఇలా ఇలా టైట్గా వేసేయండి వేసేసిన తర్వాత ఇక్కడ కట్ చేసేయండి చివర్లో మీరు ఎంతైనా ఇలా 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 చాలా గట్టిగా ఇలా ఇలా రుద్దినా కూడా ఇది రాదండి ఇక్కడ లాక్ పడిపోయింది ఉండిద్ది చూస్తున్నారు కదా ఈ లాక్ అనేది టైట్ అయిపోయింది ఇక్కడ లాక్ పడిపోయిన తర్వాత టైట్స్ పెట్టేసిన తర్వాత ఎంత లాగినా కూడా మీకు చుక్కు పడేది చుక్కు అనేది పడదండి ఓకే డియర్ ఫ్రెండ్స్ ఇక లాస్ట్ సారీ చూపిస్తున్నాను జాగ్రత్తగా చూడండి మగ్గం వర్క్ చేపించే వాళ్ళు మగ్గం వర్క్ చేసేవాళ్ళు ఇది చాలా చాలా అవసరమైన ఇది ట్రిక్ అనమాట ఎంత తీసినా మీకు దారం అనేది పాడవద్దు లేకపోతే ఇలా చిక్కులు పడిపోయి దారాలు అదివి చిక్కులు పడిపోతుంటాయి ఈ దారాలు కట్ చేసుకోవడం మాటి మాటికి చాలా ఇబ్బంది పడాలి మళ్ళీ చూపిస్తున్నాను లాస్ట్ సారి చూడండి లాస్ట్ సారి చూపిస్తున్నాను ఈ దారం చూసారా ఈ దారం ఇలా పట్టుకోండి కింద పెట్టి మీకు ఐడియా కోసం ఇలా వేలు పెట్టండి పెట్టేసిన తర్వాత ఇలా 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 కిందకి ఇలా లాక్కోండి ఈ దారం అనేది ఈ దారం అనేది కిందకి లాక్కోండి లాక్కున్న తర్వాత ఇక్కడ పట్టుకోండి ఇలా వేల్తో పట్టుకుని ఇది ఒకటి రెండు మూడు సార్లు తిప్పిన తర్వాత ఇలా దీంట్లోంచి వేలు పెట్టి చక్కగా ఈ కింద దారం ఉంది చూసారా ఈ కింద దారము అది అలా తిప్పి దాంట్లోకి అందించేయండి అందించేసిన తర్వాత ఇలా లాగండి పట్టుకుని ఇలా పట్టుకుని ఇలా లాగండి లాగిన తర్వాత చూడండి లాక్ అనేది పడిపోయింది చూడండి మై డియర్ ఫ్రెండ్స్ లాక్ పడిపోయింది అసలు మీకు అసలు రాదండి ఇది కంపెనీ వాళ్ళు ప్రతి కంపెనీ వాడు కూడా దారం అయిపోయిన తర్వాత లాక్ చేస్తారు గ్యారంటీగా ఆ లాకే మీకు చూపిస్తున్నాను అండి నేను ముంబైలో నేర్చుకున్నాను కాబట్టి మీతో షేర్ చేయడానికి ఈ విషయం అనేది చూపిస్తున్నాను చక్కగా మీకు లాక్ పడిపోయిన తర్వాత చూడండి మూడు దారాలు కూడా లాక్ చేశాను మీరు ఎంతైనా పడేయండి ఎలా పెడా పడేయండి పర్లా పడేసిన తర్వాత లాక్ అనేది ఉండింది చూసారా ఆ లాక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సిల్క్ దారాలకి ఖచ్చితంగా ఎందుకంటే చిక్కులు పడిపోయి వేస్ట్ అయిపోతాయి దారాలన్నీ దెబ్బ తినేస్తాయి ఓకేనా ఇది మీతో షేర్ చేయాలని చెప్పి ఈ వీడియో చేయడానికి కారణం అండి ఓకేనా ఇక్కడ చూసారా లాక్ అనేది పడిపోయింది గట్టిగా మళ్ళీ మీకు ఈ లాక్ అనేది పడిపోయిన తర్వాత ఈ లాక్ అనేది ఏం చేస్తారు మళ్ళీ ఇక్కడ నుంచి కట్ చేసుకుని ఇలా తీసుకుని చక్కగా వాడుకోండి ఓకేనా అంతే ఇంకేం లేదు ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ చూసారు కదా మీకు ఈ ట్రిక్తో మీకు దారాలు అనేవి చిక్కులు పడకుండా చాలా చాలా చక్కగా మీకు మరి ఎంతో కాలం అనేది మీకు మనడం జరుగుతుంది మీకు ఈ చిన్న ట్రిక్ వల్ల ఇలాంటి ట్రిక్స్ మరి ఎన్నో ట్రిక్స్ మేము మీతో షేర్ చేసుకుంటామండి మాకు తెలిసిన ప్రతి ట్రిక్కు కూడా మాకు ఏదైతే ట్రిక్స్ ఉన్నాయో ఈ వర్క్లో ఏదైతే లాజిక్స్ ఉన్నాయో ప్రతీది కూడా ప్రతి ఒక్కటి కూడా మీతో ఖచ్చితంగా మేము షేర్ చేసుకుంటాం గ్యారంటీగా ఎందుకంటే మా ఎవరైతే మా ఈ వ్యూస్ ఉన్నారో వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ మాకు తెలిసినటువంటి ఈ వర్క్ ఇందులో ఉన్నటువంటి ఈ లాజిక్లు కానీ ట్రిక్స్ కానీ ప్రతి ఒక్కటి మేము మీతో షేర్ చేసుకోవాలి మీకు వర్క్ అంతా బహిర్గతం చేసి చెప్పాలి వర్క్ అంతా కూడా మీకు బహిర్గతం చేసి చెప్పాలి అదే మా ఉద్దేశం మీకు ప్రతి ఒక్కటి కూడా ఇంకా రానున్న రోజుల్లో భవిష్యత్తులో మీకు ప్రతి ఒక్క ఇలాంటి ట్రిక్స్ మరి ఎన్ని ఉన్నాయి మా దగ్గర మా దగ్గర ఉన్నాయి చెప్తాం మరి మా దగ్గర లేనివి కూడా తెలుసుకుని ఎందుకంటే మాకు సంబంధించినటువంటి వర్కర్లు అంటే మా రిలేటివ్స్ కానీ వీళ్ళు ముంబైలో కొంతమంది ఉన్నారు అలాగే మనకి దుబాయ్లో దుబాయ్లో కొంతమంది ఉన్నారు మేము వాళ్ళ దగ్గర నుంచి కూడా కొంత ఇన్ఫర్మేషన్ తీసుకుని మీకు ఎప్పటికప్పుడు న్యూ అప్డేట్స్ మేము ఇవ్వడం జరుగుతుంది ముంబై నుంచి మరియు దుబాయ్ నుంచి మీకు మాకు ఎప్పటికప్పుడు మాకు వచ్చిన అప్డేట్స్లో మీకు ఎప్పటికప్పుడు మీతో షేర్ చేసుకుని మీతో పంచుకుంటూ ఉంటాం మరి రాబోయే రోజులు ఎలాంటి ట్రిక్స్ మరి ఎన్నో ఉన్నాయి ఇక వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా ప్లీజ్ కామెంట్ చేయండి దాంతోపాటు కొత్త వాళ్ళ ఫస్ట్ టైం మన వీడియో చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని క్లిక్ చేసుకోవడం ద్వారా మన వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో అందడం జరుగుతుంది థ్యాంక్ యూ